प्रेक्षक नमस्कार ఈరోజు మనం మన భారతదేశంలో గొప్ప గర్వించదగ్గ ఒక జీవనదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో భాగంగానే కృష్ణమ్మ తల్లి మహారాష్ట్రలో నాసిక్లో జన్మించినటువంటి ఈమె మహారాష్ట్ర నుండి కర్ణాటక తెలంగాణ మన ఒక రాష్ట్రంలో మన రాష్ట్రానికి నవ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి అమరావతి చెంత ప్రవేశించి విజయవాడ కృష్ణ బ్యారేజ్ దగ్గర అమ్మ నిలుపుదల జరుగుతది. ఈ బ్యారేజ్ కొన్ని లక్షల ఎకరాలకి రాగునీరు సాగునీరు అందించేటువంటి ఒక ప్రాజెక్టుగా దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రకాశం బ్యారేజ్ మన ఆంధ్రప్రదేశ్కే తలమానికం. అలాగే ఈ యొక్క కృష్ణా బ్యారేజ్ దగ్గర పరమ పుణ్యక్షేత్రం మంచి పుణ్యక్షేత్రం అనేటువంటిది కూడా ఉంది. అదే మనము ఈరోజు దుర్గమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఇక్కడ బౌద్ధం సాత్వికం బౌద్ధ రామాలు కూడా అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. మన రాష్ట్ర చిహ్నాల్లో కూడా బౌద్ధంని అలాగే గౌతమ బుద్ధుని కూడా చూపించేటువంటి పరిస్థితులు అమరావతి నగర అపూర్వ శిల్పాలు అనేటువంటి ఒక నానుడు కూడా ఉంది ఒక కవితలో కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు ఈడ కృష్ణా బ్యారేజ్ దాదాపు 70 గేట్లు అవుట్ ఫ్లో ఇంటర్నల్గా గ్రౌండ్ ఫ్లో 14 గేట్లతో నిర్మించారు. ఒక కృష్ణా బ్యారేజ్ నిండు కుండల తలపిస్తున్నటువంటి పరిస్థితులు దాదాపు సంవత్సరంలో 2 నుండి 3 పంటలు లక్షల ఎకరాలు సాగునీరు అందించేటువంటి ఒక గొప్ప నది పరివాహక ప్రాంతం. అలాగే ఈ బ్యారేజ్ మన దేశంలోనే గర్వించదగ్గ ఒక బ్యారేజ్లో కూడా ప్రాజెక్టులలో కూడా ఇది ఒక ప్రాజెక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మన కృష్ణానది ఒక ఒడ్డున ఉన్నాము. ఈ బ్యారేజ్ని ఒకసారి మనం సందర్శిస్తే వేల మంది ఇక్కడ యాత్రికులు అనేటువంటి వాళ్ళు అలాగే సందర్శనార్థం సాయంకాలం పూట పిల్లలతో కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన ప్రభుత్వాలు కల్పించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం చూస్తున్నాం వందల మంది ఈ బ్యారేజ్ గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. దాదాపు 1 కిలోమీటర్ పైన ఉన్నటువంటి ఈ బ్యారేజ్ని పిల్లలతో పాటి చూస్తూ ఆనందిస్తున్నారు. టూరిజం శాఖ కూడా ఇక్కడ భవానీ ద్వీపం అనేటువంటిది ఈ యొక్క కృష్ణానదిలో మధ్యలో భవానీ ద్వీపం కూడా ఉంది. సందర్శనార్థం బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే రైల్వే వంతెన ఒకసారి మనం చూడొచ్చు. చూడ ముచ్చటగా ఉంటుంది ఇక్కడ. ఎలాంటే యాత్రికులు అనేటువంటి వారు వచ్చిన తర్వాత అక్కడ దుర్గమ్మ తల్లిని విజయవాడలో దుర్గమ్మ తల్లిని మనము దర్శించుకోవచ్చు. అలాగే కృష్ణా బ్యారేజ్ చూడవచ్చు, భవానీ ద్వీపం చూడవచ్చు. దాంతోపాటి అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ రామాలు బౌద్ధ స్థూపాలు కూడా చూడవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కెమెరామెన్ ఇటుకిలియాస్తో హరిప్రసాద్, ఈ న్యూస్ విజయవాడ. ఈరోజు మనము విజయవాడలో ఉన్నటువంటి కృష్ణా బ్యారేజ్ చూడొచ్చు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలతో సహా పెద్దలు అలాగే బ్యారేజ్ మీద వెళ్తున్నటువంటి వెహికల్లు అవతల కృష్ణా డిస్టిక్ యువతల గడ్డున అమరావతి గుంటూరు డిస్టిక్ ఉన్నటువంటి పరిస్థితులు బ్యారేజ్ ఇరువైపులా రెండు కొండల మధ్యలో అవతల శ్రీ కనకదుర్గమ్మ తల్లి మన ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డగా కొలుస్తారు మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు మొత్తం అంతా. ఆ అమ్మ తల్లి ఒడ్డనే నిర్మించినటువంటి బ్యారేజు ఒకవైపు గంగమ్మ అవతల దుర్గమ్మ మధ్యలో బ్యారేజ్లో ఇక్కడ భవానీ దీపం అనేటువంటిది కూడా మనం సందర్శనార్థం చూడొచ్చు. ఈ యొక్క సందర్శనార్థం యాత్రికులు కూడా మీకు హాలిడేస్ అప్పుడు విజయవాడ అనేటువంటిది టూరిజం ప్లేసు. ఇక్కడ బోటింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. భవానీ ద్వీపంలో బోటింగ్ చేయొచ్చు. అలాగే అమరావతిని కూడా ఒకసారి సందర్శనం చేయాలంటే బౌద్ధ రామాలు బౌద్ధ స్థూపాలు ఉన్నటువంటి మన భారతదేశంలో బీహార్ రాష్ట్రం తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ రామాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అందులో విజయవాడ ప్రాంతంలో
అనేకమైనటువంటి బౌద్ధ స్థూపాలు బౌద్ధరామాలు ఉన్నాయి. సందర్శనార్థం ఎక్కడెక్కడి నుంటో వివిధ దేశాల నుండి యాత్రికులంతా వస్తుంటారు. మీరు కూడా మీ కుటుంబం పాలది ఇక్కడ హాలిడేస్ ట్రిప్గా ఇక్కడికి వచ్చి విజయవాడ సందర్శనార్థం వచ్చి విజయవాడ చూడొచ్చు. ఇక్కడ నుండి దాదాపు 150-200 కిలోమీటర్ల దూరంలో మన యొక్క రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కాటన్ బ్యారేజ్ను కూడా మీరు సందర్శించవచ్చు. ఇలాంటి ఆ గోదావరి నది కూడా జీవనాదుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి జీవనాదుల్లో గోదావరి నది కూడా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక న్యూస్ ద్వారా ప్రేక్షకులందరికీ విజయవాడ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఇటికిలి రియాజ్. Hey.